అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ముందస్తుగా జిల్లా స్థాయి క్రీడలు స్థానిక మినీ స్టేడియంలో దివ్యాంగులకు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు జడ్పీ చైర్పర్సన్ ధాబా వసంత పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దివ్యాంగులకు 3,000 రూపాయల నగదు ఇచ్చి ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. క్రీడల ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, పేట అధ్యక్షులు పడాల విశ్వప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ అధికారి నరేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనివాస్, పీటీలు కృష్ణప్రసాద్, అజయ్ బాబు, వేణు, భాస్కర్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని 10 సంవత్సరాలు ప్రారంభించింది. ఈనాడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వివరిస్తున్న గౌరవం. మనకి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం మనకి డిసెంబర్ 3 అయినప్పటికీ ముందస్తుగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దివ్యాంగుల దినోత్సవానికి ముందుగానే దివ్యాంగులందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయాలని నిర్ణయించిన దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల క్రమం ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సార్, ఇది మనకి వాళ్ళకి కన్వీనియన్స్ అరేంజ్ చేసి అట్లాగే జడ్పి చైర్పర్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ. సిబ్బంది అందరికీ నమస్కారాలు. 3 డిసెంబర్ ఉత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల సంక్షేమ శాఖ 20వ తారీఖు లోపల జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయిన వారిని రాష్ట్ర స్థాయిలో మళ్ళీ వారికి అందరికి కలిపి రాష్ట్ర స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు మన జగిత్యాల జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. సో మనం ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్న అన్ని భవిత స్కూళ్ళలో చదువుతున్న, భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగులందరి వివరాలు సేకరించి ఐఏఆర్టీ మరియు అంగన్వాడీ సూపర్వైజర్ల సహకారంతో ఇక్కడికి పిల్లలను తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా అందరికీ రన్నింగ్ రేస్ మరియు షార్ట్ పుట్, క్యారమ్, చెస్ ఈ 4 ఈవెంట్లో గేమ్స్ నిర్వహించి ఇందులో సెలెక్ట్ అయిన వారిని మనం రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో విశేష ప్రతిభ కలిగిన దివ్యాంగులను, అంటే ఏదేని రంగంలో విశేష ప్రతిభ కలిగిన వారిని కూడా మనం 4 గుర్తించడం జరిగింది. వారిని స్టేట్ లెవెల్ అవార్డుకు వారి యొక్క నామినేషన్స్ కూడా మనం పంపడం జరుగుతుంది. ఈ 3 డిసెంబర్ అంతర్జాతీయ దినోత్సవం రోజున మళ్ళీ జిల్లా స్థాయిలో మనం దివ్యాంగుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం.
సో ఈ కార్యక్రమానికి కూరగానే అంటే యాక్చువల్గా టైంగానే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జిల్లాలోనే జైత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ లో మినీ స్టేడియం లో ఈ యొక్క క్రీడోత్సవాల ప్రారంభానికి విచ్చేసి దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3 అయితే ముందస్తుగానే మన రాష్ట్రం ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా దివ్యాంగులకు కూడా వారికి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి వారికి 1500 నుండి 3016 పెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కాలు ఏమున్నా కూడా మనం హ్యాండిక్యాప్డ్గా ఫిజికల్గా వాళ్ళు ఏం చేసుకోలేరు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా తెలంగాణ బిడ్డలందరూ ఒకటే అని చెప్పేసి వారి దివ్యాంగులకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, దివ్యాంగులను ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పిల్లలు చిన్నారులు కూడా ఈ క్రీడల్లో కూడా విజయం సాధించి వాళ్ళ ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కానీ ఇటు అధికారులు వారి కోచ్ కానీ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు జిల్లా స్థాయిలో మంత్రి గారు అందరము కూడా విద్యార్థుల వెంట పిల్లల వెంట తప్పకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇంకెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీడలంటే మామూలుగా అన్ని బాగున్న వాళ్ళు మామూలుగా చేస్తారు, సాధన చేస్తే సాధించలేదు అని నిరూపించింది మాత్రమే దివ్యాంగుల ఒక అంగవైకల్యం ఉన్న పిల్లలతో రాష్ట్రంలోనే మనం విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అధికారులకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కలుస్తున్నాను. జై తెలంగాణ. అండర్ 17 అంటే 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన క్రీడా మహోత్సవానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన సోదరిమణి జరిపించారు. ఈ క్రీడలు అధికారులు సిబ్బంది అందరికీ విధంగా పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు, మై బెస్ట్ విషెస్. కుటుంబంలో ఒక అవిటివారు అంటే గుడ్డివారు కానీ చెవిటివారు కానీ కుంటివారు కానీ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా దాదాపు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో అసలు కుటుంబమే ఒక అంగవైకల్యం వచ్చినట్టు అయిపోతుంది. ఎందుకంటే ఆ చిన్నాన్ని పుట్టినప్పటి నుంచి చూసుకుంటూ పెరిగి పెద్దదై భగవంతుని దేవుల్లో వాళ్ళ స్వయం కృషి ఉంటే వాళ్ళకు వాళ్ళు బతికేంతవరకు కూడా మొత్తం కుటుంబం అంతా కూడా దృష్టి ఆ పిల్లలపైనే ఉంటుంది. దానివల్ల ఆ మొత్తం కుటుంబం ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ మానసిక పరంగా కానీ అన్ని విధాలుగా కూడా కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటారు. కానీ నేను దయచేసి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, మీరు ఎక్కడ కూడా మనోధైర్యం కోల్పోవద్దు. మళ్ళీ పిల్లలను కూడా ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి. మనకు ఎక్కడ ఏ అవకాశం దొరికితే ఆ విధంగా ఆ పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి రిహాబిలిటేషన్ అంటారు, శిక్షణ ఇప్పించి వాళ్ళని కొంచెం మంచిగా చేయించి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం పొంది వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఆత్మస్థైర్యం పెంపొందే విధంగా మీరందరూ కూడా చేయాలి. ఒక్క మానసిక వికారాల విషయానికి వస్తే మనం ఏం చేయలేము అంటే మైండ్ సరిగా లేని వాళ్ళకి ఏం చేయలేము. కానీ గుడ్డి వాళ్ళు కానీ కుట్టి వాళ్ళు కానీ మిగతా రకాల వికలాంగులు ఎక్కడ కూడా అధైర్యపడద్దు. దానికి కొన్ని ఉదాహరణ మనం ఈ మధ్యలో చూసినాం. మనం ఒక అంధురాలు ఇలా కలెక్టర్ కాబోతున్నది, ఐఏఎస్ ఉత్తీర్ణ, కన్ను లేని ఆమె కలెక్టర్ అవుతుంది. అంటే దాని వెనుక కుటుంబాల ప్రోత్సాహం, తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది, బంధుమిత్రులది, అదేవిధంగా ఆ అమ్మాయి మహిళ స్వయం కృషి ప్రోత్సహించాలి. మరి దానికోసం ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని పథకాలు కూడా రూపొందించింది. ఎల్జీ ఫోన్లు, ల్యాప్టాప్లు కూడా రేపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం, దివ్యాంగుల దినోత్సవం నాడు మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నాం. అంటే ఎక్కువ నేర్చుకోవడానికోసం ఆ ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ వినడానికి, కళ్ళు కనబడడానికి చేసి నేర్చుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈ పరికరాలు కూడా ప్రభుత్వం ఇవ్వబోతాం. అదేవిధంగా బ్యాటరీ ఆపకంగా ప్రభుత్వం చేస్తాం. మరి ఈనాడు ఈ క్రీడా మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్రీడలు అనేటివి మనందరికి తెలుసు, కొంత మనోధైర్యాన్ని పెంచుతాయి, ఒకరికొకరి మధ్యలో స్నేహభావాన్ని పెంచుతుంది, దాంతోపాటుగా ఆడడం వల్ల శారీరకంగా కూడా కొద్దిగా దృఢంగా అవుతారు. అంటే శారీరకంగా మానసికంగా డెవలప్ అవుతారు, మళ్ళీ స్నేహభావం కూడా పెరుగుతుంది ఒకరికొకరి మధ్యలో తిరగాలనేది.
లేకపోతే వికలాంగుడు దివ్యాంగులు అనగానే ఎవరు పట్టించుకోరు, ఒక చిన్నచూపు చూస్తారు. అలా కాకుండా ఇట్లా తీసుకొచ్చి 10 మందిలో తిరిగినప్పుడు ఆ పిల్లలకు కూడా మనోధైర్యం పెరుగుతుంది, చదువుకుంటారు, నాలుగు మాటలు మాట్లాడాలని వస్తుంది, లేకపోతే డిప్రెషన్లకు పోయి ఇంకిత వెనుకబడిపోతూ ఉంటారు. కాబట్టి అలా ప్రభుత్వం ఈ క్రీడా కార్యక్రమం కూడా ఇక్కడ ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసింది. వాస్తవానికి చాలాసార్లు చూసినాం, ఎప్పటికంటే కూడా ఈనాడు ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా చైర్మన్ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా మన హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారు, డాక్టర్ నరేష్ గారు, మిగతా వాళ్ళ సిబ్బంది అంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు చూస్తేనే కనబడుతుంది. మిమ్మల్ని గ్రామాల నుంచి వెహికల్ సర్వీస్ తీసుకురావడం, పక్కన భోజనం కూడా మళ్ళీ ఏదో రెడీ పెట్టిండ్రు, ఆడిపియడం, మళ్ళీ సాయంత్రం బహుమతి ఇచ్చి పంపించడం, ఈ కార్యక్రమాన్ని చాలా మంచిగా చక్కగా అర్పణ చేసినందుకు నేను అధికారులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ.